हाय, वेलकम टू माय चैनल। అదే విధంగా హైదరాబాద్ లో అతి ముఖ్యమైన ఒక మార్గం మీరు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే మనకు ఇస్నాపూర్ నుంచి మియాపూర్ దాకా మెట్రోని విస్తరించాలని ఎక్స్పాండ్ చేయాలని, అదే విధంగా తర్వాత ఓఆర్ఆర్ చుట్టూతా 159 కిలోమీటర్లు ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉందో దాని చుట్టూతా కూడా, ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు, దాన్ని కూడా పూర్తి చేయాలని. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి మనకు సుల్తాన్పూర్లో వస్తుందండి. మంచి లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇది ఆక్సిజన్ హోమ్స్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే చుట్టూ మనకు వర్క్స్ అయితే, అంటే క్లీనింగ్ వర్క్ అయితే జరిగిపోయిందండి ఆల్మోస్ట్. మీరు ఇది ఈ ప్రాజెక్ట్ గురించి అయితే మేము ఎవ్రీ వీక్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉన్నాము, ఎలా ఉంటుంది ఏంటి అనే అప్డేట్స్ అయితే కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. మనకి హెచ్ఎండిఏ ఫైల్ కూడా అయిపోయింది, మనకు ఫైల్ నెంబర్ కూడా వచ్చేసిందండి. ఇంకా ఫైనల్ అప్రూవల్ గురించి వెయిట్ చేస్తున్నాము. మ్యాక్సిమం 1-2 మంత్స్ లోపు టోటల్ ఫైనల్గా అప్రూవల్ కూడా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ల్యాండ్ మొత్తం టోటల్ కంపెనీ పేరు మీద ఉందండి, బిల్డర్స్ కానీ డెవలప్మెంట్ మీద తీసుకున్నది కాదండి. టోటల్ ల్యాండ్ కంపెనీ పేరు మీద, కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇందులో ల్యాండ్ ల్యాండ్ షేర్స్ అవి అనేవి సపరేట్గా ఉండవండి, టోటల్గా మొత్తం కంపెనీ వాళ్ళే సేల్ చేస్తారండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కంపెనీ సేల్స్ డైరెక్టర్ ఉంటారండి, తన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి కూడా. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మనకు మియాపూర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఇటు బాచపల్లి నుంచి ఎలా ఉంటుంది, లొకేషన్ పాయింట్స్, ఇక్కడ ప్రాజెక్ట్ హైలైట్స్, ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కనుక ఈ ఏరియాలో ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందా, నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది సుల్తాన్పూర్ అధ్యక్ష మా మహిపాల్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు. సుల్తాన్పూర్ లో మెడికల్ డివైజెస్ పార్క్, ఇలా కంటి వెలుగులో ఇస్తున్న అద్దాలు కూడా ఇక్కడనే తయారైతున్నాయి. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఎట్లున్నది సుల్తాన్పూర్ May 2016లో? ఆనాడు అక్కడ ఉన్నాయి కేవలం, అక్కడ కేవలం క్వారీలు ఉండేది అధ్యక్ష, అక్కడ మొత్తం ప్రాంతం అంతా క్వారీ. మా జగ్గారెడ్డి గారిది కూడా అదే ప్రాంతం, ఇది ఆనాడు ప్రదేశం. ఈరోజు ఎట్లా ఉన్నది చూడండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అక్కడ ఏమున్నదో కూడా మీకు చూపెడతా. ఏషియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు అదే సుల్తాన్పూర్ లో ఉన్నదన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషన్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సుల్తాన్పూర్లో వస్తుంది. ఇది ఏదైతే లొకేషన్ ఇది మొత్తం కనిపిస్తుంది, ఇది వచ్చేసి మన ప్రాజెక్టే అనమాట. మొత్తం 6.6 ఎకర్స్లో మన ప్రాజెక్ట్ వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఒక ఎగ్జిట్ అనేది ఉంటుందండి, అటు ఓవరాల్ అవతల వైపు వెళ్ళడానికి. ఏదైతే మన ప్రాజెక్ట్ లొకేషన్ ఉందో, మన ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 4 కనుక చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుందండి. ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 అండి, ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అండి. దీనికి నియర్ బైయే మన ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కానీ ఈ టోటల్ ఇది ఓవరాల్ సర్వీస్ రోడ్డు, ఎగ్జిట్ నెంబర్ 4 సర్వీస్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఎగ్జిట్ నెంబర్ 4 ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి ప్రాజెక్ట్ అని, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా బాగుంటుంది. మన ప్రాజెక్ట్ అయితే ఎగ్జిట్ నెంబర్ 4కి ఎగ్జిట్ నెంబర్ 5కి మంచి కనెక్టివిటీ అనేది కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇటు గచ్చిబౌలి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా మంచి కనెక్టివిటీ అయితే, ఓవరాల్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే మన ప్రాజెక్ట్ ఓవరాల్ ఫేసింగ్లో వస్తుంది కాబట్టి మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్న స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టోటల్ ఎగ్జిట్ నెంబర్ 5 అండి. ఇది ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళినట్టయితే గండిమైసమ్మ ఈ ఏరియా అయితే వెళ్ళొచ్చండి. ఇటువైపు వెళ్తే మెదక్ రోడ్ ఇవన్నీ వస్తాయండి. ఇది దుండిగల్లో ఎగ్జిట్ నెంబర్ 5 అంటారనమాట. మన ప్రాజెక్ట్ నుంచి బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ చూసుకున్నట్టయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపెడతానండి. ఇది బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ అండి. బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 11.5 కిలోమీటర్స్ అనేది ఉంటుందండి. బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ 11.5 కిఎమ్ అనేది ఉంటుందండి. మంచి ప్రాజెక్ట్ అండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మంచి ప్రైస్ తోటి విత్ హెచ్ఎండి అప్రూవల్ తోటి ప్రాజెక్ట్ అనేది లాంచింగ్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ సైట్ క్లీనింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మనకు టోటల్గా ప్రాజెక్ట్ అది కంప్లీట్ కావడానికి 2 to 2.5 ఇయర్స్ పడుతుందండి. మనకు నెక్స్ట్ 2-3 మంత్స్ లోపు ప్రాజెక్ట్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అండి టోటల్ మన సైట్ కనుక చూసుకున్నట్టయితే. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ 9.5 కిలోమీటర్లు అనేది వస్తుందండి. ఇది వచ్చేసి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ అండి. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఇటు మనము బాచపల్లికి వెళ్ళే రూట్లో వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 9.5 కిలోమీటర్స్ అనేది వస్తుంది. బాచపల్లి మియాపూర్ ఎక్స్ రోడ్ ఈ రూట్లో ఉంది. రూట్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు బాచపల్లి ఎక్స్ రోడ్ వస్తుందండి. బాచపల్లి ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ ఒక 9 కిలోమీటర్స్ అనేది ఉంటుంది.
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచి లొకేషన్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో గానీ ఫ్యూచర్ లో స్టేయింగ్ పర్పస్ లో గానీ చాలా బాగుంటుంది. మంచి రెప్యూటెడ్ బిల్డర్స్ అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బిల్డర్స్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కింద మేము డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం అండి. లేఅవుట్ ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము పంపిస్తామండి. మనం ఇలా మల్లంపేట కనెక్ట్ అవుతూ మనం వెళ్ళొచ్చండి. మీరు చూస్తున్నారు కానీ 9.9 కిలోమీటర్స్ ఉంటుంది మన BHLX రోడ్ నుంచి. మనకి ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఇంత ముందుకు ఇక్కడ సుల్తాన్పూర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4 గానీ అండ్ మనకి ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 5 గానీ కూడా మంచి కనెక్టివిటీ ఉంటుందండి. మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు మేము బ్రోచరు లేఅవుట్ అవన్నీ చూపెడతామండి. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి మనకు కంప్లీట్ అయిన తర్వాత ఎలా వస్తుంది దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుందండి, అది చూడండి. చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఇదండి మన ప్రాజెక్ట్ లేఅవుట్. లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ప్లే ఏరియా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా చిన్న ప్లే ఏరియా అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా ఉంటుంది ప్లే ఏరియా, అమ్యూనిటీస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని వచ్చే విధంగా మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ తోటి మనకి ఇది వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకు వైడ్ రోడ్ అండి. ఏదైతే ఓవరాల్ ఫేసింగ్ ఉంటుందో ఓవరాల్ ఫేసింగ్లోనే మనకు టోటల్గా ఓవరాల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ టోటల్గా 6.8 ఎకర్స్లో వస్తుందండి. టోటల్ వచ్చేసి 92 విల్లాలు అనేది ఇందులో వస్తాయి. 92 విల్లాస్ వస్తాయి అన్నమాట. అన్ని 3 BHK విల్లాస్ ఉంటాయి, డూప్లెక్స్ విల్లాస్. 140 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ తోటి ఉంటాయి. ఇందులో అన్ని అమ్యూనిటీస్ అండి. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మోడల్ విల్లా ఉంటుందండి. వీడియో ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా అర్థమవుతాయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నో కమిషన్స్ అండి, నో ఏజెంట్స్ అండి. డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మీకు అప్రోచ్ అవుతారండి.